కరుణించడం తప్ప శిక్షించడం ఎరగని మహాత్ముడు పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వరుడు అల్లుడైనందుకు గర్వించక ఆయనతో అకారణంగా విరోధం వహించావు. ఆయన మీద విరోధంతో ఆయన లేకుండా యజ్ఞం చేసావు. అరుద్రయాగం ఎక్కడ జరిగినా ఆ యాగం చేసిన వాడు సర్వనాశనం అయిపోతాడు. ఎందుకంటే యాగంలో చిట్ట చివర మిగిలిపోయిన సామానంతా రుద్రుడిది. అందుకే చిట్ట చివర ఆ యజ్ఞంలో మిగిలిపోయిన సామాను ఋత్విక్కుల చేతిలో పెట్టి రుద్రుడికి సమర్పణ చేసి అప్పుడు ఋత్విక్కులు చెప్పాకే దాన్ని ఎవరికైనా ప్రసాదంగా ఇవ్వాలని శాస్త్రం. ఇప్పుడు నేను నీ చేత అవమానించబడి ఇంటికి వెళ్ళగానే మా ఆయన బాగా అయ్యిందా నీకు, అవమానమయ్యిందా, నేను చెబుతూ ఉంటే వినకుండా వెళ్ళావు కదా అని నన్ను చూసి నవ్వుతాడు. ఆ నవ్వును నేను తట్టుకోలేను. పైగా ఎప్పుడైనా మా ఆయన పరిహాసానికి వేళాకోళానికి ఓ దక్షపుత్రి దాక్షాయణి దక్షుడి కూతురా అని పిలిస్తే నా శరీరం మీద నాకే రోత పుడుతుంది, అసహ్యం కలుగుతుంది. ఇక నేను దక్షుడి కూతురుగా ఉండను. నా భర్త చేత దక్షుడి కూతురా అని పిలిపించుకోబడ్డం నాకు ఇష్టం లేదు, పిలవబడ్డం ఇష్టం లేదు. ఈ క్షణమే శరీరం విడిచిపెడుతున్నా అని ఎడమకాలి బొటనవేలు నేల మీద ఇలా బొర్రున గీకింది. గీకగానే అందులో నుంచి యోగాగ్ని పుట్టింది. అప్పటి నుంచి ఆడవాళ్ళు చీటికి వాటికి బొటన వేళ్ళు ఇలా నేల మీద రాయకూడదు అన్నారు. అలా రాస్తే వాళ్ళకి నరకం వస్తుందని, వైధవ్యం వస్తుందని, లేదా వాళ్ళు కూడా అకాల మరణం పొందుతారని శాస్త్రం. అందుకని చీటికి వాటికి నేల మీద ఇలా కాలక్షేపానికి బొటన వేలుతో స్త్రీలు రాయకూడదు. కొన్ని కొన్ని పనులు చెయ్యొద్దన్నారు పెద్దలు, మానేయడం మంచిది. ఇప్పుడు ఆవిడ బొటన వేలు నేల మీద రాసి యోగాగ్ని పుట్టించుకుని ఆ యోగాగ్నిలో కాలిపోయింది. చాలామంది అమ్మవారు బూడిదైపోయింది అనుకున్నారు. బూడిదవల నల్లని బొగ్గు వంటి శరీరం అయిపోయింది. దాంతో దేవతలు హాహాకారాలు చేశారు, ఋషులు కంగారు పడ్డారు, ప్రమథగణాలు వణికిపోయాయి. దాంతో ప్రమథగణాలు ఆగ్రహించి, ఏది నందీశ్వరాదులు ఆగ్రహించి దక్షుడి మీదకు వస్తూ ఉంటే దక్షుడు యజ్ఞగుండంలో నుంచి భయంకర రాక్షస గణాన్ని సృష్టించి ఆ రాక్షస గణం ద్వారా ప్రమథగణాలని చెత కొట్టించేశాడు. కానీ అమ్మవారు ఎప్పుడైతే శరీరం విడిచిపోయిందో, ఆ శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆవిడ శరీరం నల్లని బొగ్గు వంటి కట్టిగా మారిందో, శివుడికి అపశకునం అయ్యింది. ఆయన ఏదో జరిగిందనుకుంటూ ఉండగా నందీశ్వరాదులు వచ్చి, స్వామి అన్యాయం జరిగిపోయింది, దక్షుడు అమ్మని తిరస్కరించాడు, ధిక్కరించాడు, అవమానించాడు, దానితో అమ్మ శరీరం విడిచిపెట్టింది, సమస్త లోకాలని పరిపాలించే దయాసముద్రురాలైన జగన్మాత నల్లని బొగ్గు వంటి కట్టె కింద మారి యజ్ఞవాటికలో పడుంది. కనీసం ఆ కట్టెను తీసి పక్కన పెట్టేవాళ్ళు లేరు. దక్షుడు నిర్దయగా ఉన్నాడు అనగానే ఈశ్వరుడు ఉగ్రుడైపోయాడు. ఆయనకు ఒక నామం ఉన్నది, ఉగ్రనామం. అత్యావశ్యక స్థితిలో ఆయన ఉగ్రుడైపోతాడు. వెంటనే ఆయన వేలాది చేతులు, వేలాది శిరస్సులు, వేలాది పాదాలు ధరించి వికటాట్టహాసం చేశాడు, రుద్రతాండవం ఆడాడు. ఆయన కాళ్ళు పైకెత్తి ఆ కాళ్ళు శిరస్సుకి తగిలించుకుని నృత్యం చేశాడు. భయంకరమైన ఉన్మాదం పొందాడు. అలా ఉన్మాదం పొందినప్పుడు శివుడి కళ్ళు ఎర్రగా అగ్నిహోత్రంలా మారిపోయాయి. అలా కాసేపు తాండవ నృత్యం చేసి ఆయన తన జటాజూటాలు పీకాడు. పీకి ఆ జటాజూటాలు నేల మీద కొట్టాడు. ఆ జటాజూటాలు మొత్తం రెండు. ఆ రెండు నేల మీద పడగానే అందులో వీరభద్రుడుద ఇంచె మారట రుద్రుడగుచు అభ్రంలిహాదభ్ర విభ్రమాభ్రభ్రమకృన్నీల దీర్ఘ శరీరమకరా ప్రజ్వలజ్వలన దీప్త జ్వాలికాజాల జాజ్వల్యమాన కేశములు మెరయా కరకచ కఠిన భీషణ కరాళ దంష్ట్రులు వెలుంగ వీరభద్రుడుదయించే మారట రుద్రుడగుచు మంచి ఎర్రని అగ్నిజ్వాలల వంటి తల వెంట్రుకలతో పుట్టాడు వీరభద్రుడు. వీరభద్రుడి తల వెంట్రుకలు ఉన్నాయట, ఒక్కొక్క తల వెంట్రుక ఒక్కొక్క మండిపోతున్న అగ్నిజ్వాలల కాగడాలా ఉన్నదట. ఆ ఎర్రని అగ్నిజ్వాల వంటి కేశములతో పుట్టాడు ఆయన. ఆయన తల వెంట్రుకలు నిప్పు మంటల్లో ఉన్నాయి. 1000 చేతులతో పుట్టాడు. ఆయన శరీరం ఆకాశాన్నంటుతోంది. నల్లని శరీరంతో పుట్టాడు. నోట్లో పెద్ద పెద్ద కోరలున్నాయి. సింహం కోరలను మించినటువంటి కోరలున్నాయి. కోరలతో, ఎర్రని నేత్రములతో, 1000 చేతులతో, 1000 పాదాలతో, 1000 శిరస్సులతో భీకరాకురుడై కృష్ణవర్ణుడై పుట్టాడు ఆయన. ఆయన 1000 చేతులలో ఖడ్గం, శూలం, పట్టిసం, ధనుస్సు, గద మొదలైన ఆయుధాలున్నాయి.
ఆయనతో పాటు భద్రకాళి కూడా పుట్టింది. ఆవిడ కూడా నల్లని శరీరంతో పుట్టింది. ఆవిడికి 1000 చేతులున్నాయి. ఆవిడ చేతుల్లో కూడా కత్తుల వంటి ఆయుధాలు ఉన్నాయి. ఈ విధంగా వీరభద్రుడు భద్రకాళి సమేతుడై ఉదయించి పరమేశ్వరుడికి నమస్కరించి, తండ్రి ఏమిటి నీ ఆజ్ఞ, నువ్వు చెప్పిన పని తక్షణం చేస్తానన్నాడు ఆయన. లోకాలన్నీ చేత్తో ఎత్తి ముద్దలు చేసి మింగేయమంటావా, ఊ అంటే చాలు, ఈశ్వరుడు ఆజ్ఞాపిస్తే లోకాలన్నీ మింగమంటావా, సముద్ర జలమంతా తాగమంటావా, ఆకాశం భూమి రెండూ కలిపి తాళం వాయించినట్టు వాయించమంటావా, ఏం చెప్పు, ఆ పని చేస్తానగానే అంత పని చెయ్యవలసిన అవసరం లేదు. జగన్మాత సతీదేవి దగ్ధమైపోవడానికి మూలకారకుడయ్యాడు దక్షుడు. వాణ్ణి నాశనం చేశాయి, వాడి అనుయాయులందరినీ చంపిపారే, యజ్ఞం మొత్తం ధ్వంసం చేసేయి అన్నాడు ఈశ్వరుడు. వెంటనే వీరభద్రుడు ప్రమథగణాలని భద్రకాళికని వెంట పెట్టుకుని హుటాహుటిన బయలుదేరాడు. ఆయన దక్షవాటిక దగ్గరకు వచ్చాడు. దక్షుడి యొక్క యజ్ఞవాటిక దక్షిణ భారతంలో ఉన్నది. ఆ ఉత్తరం వైపు నుంచేమో ఈ ప్రమథగణాలు వచ్చారు. ఉత్తరం నుంచి వాళ్ళు వస్తూ ఉంటే దుమ్ము లేచిపోయి ఆకాశమంతా దుమ్ముతో నిండిపోయిందిట. అసలు ఎవరికీ కళ్ళు కనిపించలేదు. దానితో యజ్ఞము చేస్తున్న ఋత్వికులకు అనుమానం వచ్చింది. ఏమిటి హఠాత్తుగా ఉత్తరం దిక్కు నుంచి మట్టి వస్తోంది, దుమ్ము లేస్తోంది, ఆ దుమ్ము వల్ల లోకాలన్నీ కళ్ళు కనిపించకుండా అయిపోయినట్టు అయిపోతున్నాయి. అక్కడ నుంచి లేచిన రేగిన దుమ్ము వల్ల యజ్ఞవాటికలో ఉన్న వాళ్ళందరి కళ్ళు మూసుకుపోయాయి. ఆ దుమ్ము కళ్ళల్లో పడిపోయి కొంత వాళ్ళు కళ్ళు మూసేశారు. పైగా దుమ్ము మొత్తం ఆకాశమంతా ఆవరించింది. దాంతో అక్కడ ఏముందో కనబడ్డంలా అకాల అంధకారం వచ్చిందన్నమాట. ఎందుకు అంధకారం వచ్చిందనుకున్నారట వాళ్ళలో వాళ్ళు. కొందరేమో దొంగల గుంపు వస్తుందేమో అన్నారు, కొందరు లేదు ప్రాచేత బరిహి అని ఒక మహానుభావుడు ఉన్నాడు, ప్రాచీన బరిహి అని. ఆ రాజుగారి పరిపాలనలో దొంగలు ఉండరు కాబట్టి దొంగలు రావడం వల్ల వాళ్ళ కాళ్ళ నుంచి రేగుతున్న దుమ్ము కాదు, ఇదేదో కారణం వల్ల వచ్చిన దుమ్ము అన్నారు కొందరు. అప్పుడు కొంతమంది మాత్రం కనిపెట్టి రుద్రుడికి అన్యాయం చేశాడు ఈ దక్షుడు. అందుకే రుద్రుడు బహుశ తన గణములను పంపి ఉంటాడు. రుద్రగణములు వస్తున్నప్పుడు మాత్రమే ఇంత రౌద్రంతో కూడిన దుమ్ము పైకి వస్తుంది, కాబట్టి ఇది రుద్రగణముల పని అన్నారు కొందరు. ఇంతలో ప్రమథగణాలతో కలిసి వీరభద్రుడు వచ్చి పడ్డాడు. భద్రకాళి సమేతుడై రావడంతో యజ్ఞవాటికి యొక్క స్తంభాలు పీకేశారు, యజ్ఞశాల కూల్చేశారు, పరిగెట్టి పరిగెట్టిపోతున్న వాళ్ళందరినీ పట్టుకుని చితకొట్టి పారేశారు. పూషుడు అని సూర్యుడు అక్కడికి వచ్చాడు. సూర్యుడు 12 రూపాలతో ఉంటాడు, పూషుడు అనే రూపంతో వచ్చి యజ్ఞంలో పాపం పాయసం తింటున్నట్ట. ఇంతలో భగుడు వచ్చి ఒక్క దెబ్బ నోటి మీద కొట్టి మొత్తం సూర్యుడి పళ్ళన్నీ పీకి పారేశాడు, చంద్రుడికి నడుం విరగొట్టాడు. ఇలా అందరినీ చావగొట్టాక ఆఖరణ దక్షుడి దగ్గరకు వచ్చాడు వీరభద్రుడు. ఓరి దక్ష, రుద్రుణ్ణి నోటికొచ్చినట్టు బండభూతులు తిట్టి అవమానిస్తావా, మా జగన్మాత మరణానికి మూలకారకుడు అవుతావా, నీ సంగతి చూస్తాను అని అమాంతంగా దక్షుడి దగ్గరికి వెళ్ళి కత్తి పెట్టి వాడి తల నరకడానికి ప్రయత్నించాడు. కత్తితో ఎంత కొట్టినా వాడు చావలేదట. ఎంత కొట్టినా వీడు చావడం లేదు, ఈ దక్షుడు సామాన్యుడు కాదు, ఇప్పుడు వీడిని ఎలా చంపడమా అనుకున్నట్ట. అప్పుడు ఆకాశవాణి అన్నది, వీడు ఆయుధముల వల్ల చావడు, వీడిని ఇంకో రకంగా యజ్ఞ పశువుని చంపినట్టు చంపు అన్నది. అప్పుడు వెంటనే ఏం చేశాడు ఆయన, ఒక చేత్తో ముక్కు మూసేశాడు, ఒక చేత్తో నోరు మూసేశాడు, ఒక చేత్తో కళ్ళు మూశాడు, ఓ చేత్తో మలమూత్ర ద్వారాలు మూసేశాడు. ఇలా నవరంధ్రములు మూసి 1000 చేతులు ఉన్నాయి కదా, అందువల్ల ఒక్కో చేత్తో ఒక్కొక్క రంధ్రం మూసి వాడికి ఊపిరాడకుండా చేశాడు. ఊపిరాడకుండా చేయడంతో చచ్చిపోయేవాడు. ఇలా చంపడం ఒక విచిత్రమైనటువంటి పద్ధతి అన్నమాట. ఆయుధముల వల్ల చావనివాడిని ఊపిరి లోపలికి వెళ్లకుండా, లోపలి గాలి బయటికి బయటి గాలి లోపలికి రాకుండా చేసి చంపడం అనే ఒక ప్రక్రియకి యజ్ఞ పశువధ అని పేరు. అలా చంపి ఆ తర్వాత వాడి తలకాయని తీసుకెళ్ళి యజ్ఞగుండంలో కాల్చి బూడిది చేసేశాడు. ఈ విధంగా యజ్ఞవాటికి మొత్తం ధ్వంసం చేసి యజ్ఞగుండం విరగొట్టి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చీల్చి చెండాడి ప్రమథగణాలు శివుడికి నమస్కరించారు. ఈ గణాలంతా శివుణ్ణి ప్రార్థించారు. శివుడు కరుణాస్వరూపుడు, చచ్చిపోయినటువంటి దక్షుణ్ణి బతికించి వాడికి గొర్రెతల తగిలించాడు. ప్రభు, ఈ గొర్రెతలను చూస్తే నా మీద నాకే అసహ్యం కలుగుతోంది, దయతో నా గొర్రెతల తొలగించి మళ్ళీ తలక ఇవ్వా, నా యథాస్థానం యథాశిరస్సు ఇవ్వవా అని ప్రార్థించాడు. నీ గొర్రెతల మార్చడం నా వల్ల కాదు, ఎందుకంటే నందీశ్వరుడు నీవు భస్తముఖుడు అవుతావని శపించాడు, కానీ ఒక ఉపకారం చేస్తాను, నీకు మాత్రం నీ తల అద్దంలో చూసుకున్నప్పుడు గొర్రెతలే కనబడుతుంది, చూసేవాళ్ళకి మాత్రం నీ తల పూర్వముఖంలాగే కనబడుతుంది. కాబట్టి ఈశ్వరుడు కొంతలో కొంత ఆ వరం ఇచ్చాడు.
అందరికీ వరాలు ఇచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు ఆ యజ్ఞవాటిక దగ్గరికి వెళ్ళాడు ఆయన. యజ్ఞవాటిక దగ్గర కాలి కట్టెవలే ఉన్నటువంటి సతీ శరీరం చూశాడు. జగదంబ లేకపోతే ఆయన ఉండలేడు. అమ్మలేని శివుడు, శివుడు లేని అమ్మ, ఇద్దరు ఉండలేరు. ఆ ఇద్దరు అవినాభావ సంబంధం కలిగిన వారు, అర్ధనారీశ్వరులు. ఎప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు కాబట్టే కాళిదాసు వాగర్ధావివ సంపృక్తౌ అన్నాడు ఆయన. వాక్కు అర్థము కలిసి ఉన్నట్టు కలిసి ఉంటారు మహాత్ములు వాళ్ళు. నేను ఒక మాట మాట్లాడానంటే ఆ మాటకు అర్థం ఉందా లేదా? మాధవ అనగానే మీకు ఆ విష్ణువు కనపడుతున్నాడు. విష్ణువు కనపడ్డాడంటే మాధవ అనే ఒక శబ్దం ఉంది. శబ్దమునకు అర్థం ఉంటుంది, అర్థం ఉంటే దానికి ఒక శబ్దం ఉండాలి. ఇలా వాక్కు అర్థము కలిసినట్టుగా కలిసి ఉండే మహానుభావులు పార్వతీ పరమేశ్వరులు అంటే. అందువల్ల అమ్మలేక అమ్మ శరీరాన్ని ఎడంభదం మీద వేసుకున్నాడు. వేసుకుని రివ్వున ఆకాశ మార్గంలో ఎగరడం మొదలెట్టాడు. ఎగిరి తాండవ నృత్యం చేశాడు. ఆ తాండవ నృత్యం చేసినప్పుడు ఆయన కాలు తగి ఇంద్రలోకం, చంద్రలోకం, సమస్త లోకాలు కదిలిపోయాయి. మళ్ళీ అకాల ప్రళయం వచ్చింది. సముద్రాలు ఉప్పొంగిపోయి లోకాలన్నీ మునిగిపోయాయి. ఊళ్ళు ఊళ్ళు కొట్టుకుపోయాయి. దాన జగతిక కాల ప్రళయం భువదవే. జగత్తుకి అకాల ప్రళయం వచ్చింది. ఎప్పుడో కలియుగాంతం అయ్యాక రావలసిన ప్రళయం ఇప్పుడే వచ్చేసింది. అప్పుడు దేవతలు, మునులు వణికిపోయారు. శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. దేవదేవ, జగన్నాథ, దేవేంద్ర వందిత, వితత చారిత్ర, సంతత పవిత్ర, రక్షించు రక్షించు. అమ్మవారి శరీరం బొగ్గులా అయిపోయింది. బొగ్గులు అయిన శరీరం ఎడంభుదం మీద వేసుకుని ఈశ్వరుడు తాండవమాడుతున్నాడు. దాంతో లోకాలన్నీ కదిలిపోతున్నాయి. ఈశ్వరుడు తాండవమాడితే ఈ లోకాలు ఆగుతాయా? ఆయన సంతోషంతో తాండవ నృత్యం చేస్తే లోకములకు శుభము కలుగుతుంది. దుఃఖంతో ఆయన తాండవమాడితే ఆ తాండవ నృత్యము యొక్క వేగమునకు మొత్తం లోకాలన్నీ నాశనమవుతాయి. గ్రహాలన్నీ పగిలిపోతాయి. నక్షత్రాలన్నీ బూడిదైపోతాయి. అలా లోకములు నాశనం కాకుండా కాపాడు అని విష్ణువుని ప్రార్థించారు. అప్పుడు విష్ణువు మహావేగంగా బయలుదేరాడు. ఎక్కడికి? శివుడు తాండవ నృత్యం చేస్తున్న చోటుకు వచ్చాడు. విష్ణుస్తు త్వరయా త్ర ధనురుద్యమ్య మార్గణై చిచ్చేద అవయవాన్ సత్యాహ చిచ్చేద అవయవాన్ సత్యాహ తత్తత్ స్థానేషు తే పతన్. ఆయన చేతిలో శారంగమని ఒక కోదండం ఉన్నది. ఆ విల్లెక్కు పెట్టాడు. 108 బాణములు గుప్పాడు. ఒక బాణం కాదు, 108 బాణాలు వేశాడు. మార్గణై అంటే బాణముల చేత బాణములు వేశాడు ఆయన. ఈ బాణములు వెళ్ళాయి. శివుడి ఎడమ భుజం మీద సతీదేవి శరీరం ఉందని ఇందాకే చెప్పాను కదా. ఈ శరీరం ఉన్నంత వరకు శివునికి ఉన్మాదము తగ్గదు, ఆయన బాధ తొలగదు. అందువల్ల శరీరం ముందు దూరం చెయ్యాలి. దూరం చేస్తే శివుడు ప్రశాంతత పొందుతాడు. మనకి ఎవరి మీదైనా ప్రేమ ఉంటే ఎవరి మీద ప్రేమ ఉందో వాడి కళేబరం ఎదురుగుండా ఉన్నంత వరకు ఏడుస్తా అంట. ఈ కళేబరం తగలబెట్టి బూడి చేయండి, ఎక్కువసేపుకి ఏడవడు, క్రమక్రమంగా బాధ తగ్గిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఆయన మహాప్రేమతో ఉన్నవాడు కనుక అమ్మవారి శరీరం భుజం మీద ఉన్నంత వరకు ఆయన దుఃఖిస్తాడు. ఈ శవం దూరం చేయాలనే ఉద్దేశంతో 108 బాణాలు వేశాడు. ఈ బాణములు సతీదేవి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేశాయి. ఆ ముక్కలు మహావేగంగా ఏకకాలంలో భూమి మీద 108 స్థానములలో పడ్డాయి. అలా 108 స్థానములలో ఆ ముక్కలు పడి పడడంతో బ్రహ్మగారు 108 రూపములతో దేవతలందరినీ వెంటబెట్టుకుని ఆయా స్థానాలలో తక్షణం వాటికి గుళ్ళు కట్టేశాడు. అవే వరసగా 108 శక్తిపీఠములయ్యాయి. లంకాయాం శాంకరీదేవి, శ్రీశైలే భ్రమరాంబిక, ఇలా మీరు రోజు చెబుతున్నారే, 108 చోట్ల పడ్డాయి. కాలంజరము, కన్యాకుబ్జము, సింధు ప్రాంతము, లంక మొదలుగా మొత్తం 108 స్థానములలో ఈ సతీదేవి శరీరం పడి పడ్డంతో వాటికి ఒక ఆకారం కల్పించి వాటికి వెంటనే గుడి కట్టేశాడు బ్రహ్మదేవుడు. ఈ 108 శక్తిపీఠములను ఒకేసారి అభిషేకించి పూజించాడు. మనమైతే 108 శక్తిపీఠాలు కాదు కదా, ఒక్కేసారి 2-3 కూడా చూడలేము. ఆయన పరమాత్ముడు గనక అనేక రూపములు ధరించి గుడి కట్టాడు, పూజించాడు. వాటిల్లో ఒక్కొక్క ముక్క పడిన చోటల్లో ఒక్కొక్క పీఠం ప్రసిద్ధికెక్కింది. మళ్ళీ ఈ 108లో 18 పీఠములు బాగా ప్రసిద్ధికెక్కాయి. అవే అష్టాదశ శక్తిపీఠములుగా జగత్ప్రసిద్ధికెక్కాయి. ఇలా అష్టాదశ శక్తిపీఠాలు ఏర్పడ్డాక అమ్మ శరీరం తునాతునకలైపోయాక అప్పుడు ఈశ్వరుడు మౌనముద్ర ధరించాడు. ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ అమ్మ హిమవంతునికి కూతురుగా, హైమవతిగా,
గౌరిగా పర్వతం కూతురు గనుక పార్వతిగా పుట్టి మళ్ళీ శివపత్ని అయ్యింది. దాంతో లోక కళ్యాణం జరిగింది. ఈ అష్టాదశ శక్తిపీఠములు ఒకనొక కారణం చేత భూలోకంలో ఏర్పడ్డాయి. అమ్మ అనుగ్రహం లేకపోతే ఈ చరాచర జగత్తులో ఎవడూ మాట్లాడలేడు, కదలలేడు. వాళ్ళు నేను మాట్లాడుతున్నానంటే వాగ్దేవి నాలుక మీద ఉన్నది, వినగలుగుతున్నానంటే శ్రవణదేవి చెవుల్లో ఉన్నది, చూడగలుగుతున్నానంటే నేత్రదేవి ఉన్నది. అమ్మ ఒక్కొక్క అవయవములో ఒక్కొక్క ప్రాంతంలో ఉంటుంది. మాతృ రూపంలో అమ్మని భజించండి. సతీదేవి వంటి జగన్మాతని కూతురుగా పొంది కూడా ఏ కారణం చేత దక్షుడు ఆవిడ్ని కూతురుగా నిలబెట్టుకోలేకపోయాడు, శివుడికి దూరమయ్యాడు. దానికి ఏదో కారణం ఉండాలిగా. ఒకప్పుడు సౌనకాది మహర్షులు సూతుణ్ణి నైమిషారణ్యంలో, అది కూడా దేవీ భాగవతం సప్తమ స్కంధంలో, ఓ ప్రశ్న వేశారన్నమాట. ఎంత దురదృష్టవంతుడు దక్షుడు, అమ్మవారిని దూరం చేసుకున్నాడు, కూతురుగా పుట్టిన జగన్మాతని దూరం చేసుకున్నాడు, అల్లుడైన శివుడికి వ్యతిరేకం అయిపోయాడు, భ్రష్టుడయ్యాడు, అమ్మని ఎలా విడిచిపెట్టాడు వాడు అని అడిగితే దానికి ఒక కారణం ఉంది, అసలు రహస్యం చెబుతున్నాను విను అని ఆ కథని దేవీ భాగవతంలో సప్తమ స్కంధంలో సౌనకాదులకు సూతుడు చెప్పాడు. ఒకప్పుడు దుర్వాసుడు అమ్మవారి మణిద్వీపానికి వెళ్ళాడు. దుర్వాసుడు డైరెక్ట్గా అమ్మ దగ్గరికి వెళ్ళగలడండి. ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివసోపాన ధూళి చరణ. ద్వైపాయనుడు, శాపాయుధుడు మొదలైన వాళ్ళు అమ్మవారి దగ్గరికి వెళ్ళి మెట్లు కింద ఉంటారట. అమ్మ దగ్గరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళగలిగే శక్తి దుర్వాసుడికి ఉన్నది. దుర్వాసుడు మహాత్ముడు, మణిద్వీపానికి క్షణంలో వెళ్ళి తిరిగి వస్తాడు. అలా ఒకసారి దుర్వాసుడు అమ్మవారి మణిద్వీపానికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు పారిజాత పుష్పములతో ఒక దండ కట్టి ఆ దండని పట్టుకుని అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో అమ్మవారు భువనేశ్వరి జగదేక సుందరి కొలువులో ఉంది. దుర్వాసుడు వినయంగా వెళ్ళి ఈ పారిజాత పుష్పాల మాల అమ్మకిచ్చాడు. అమ్మ దాన్ని ప్రేమతో స్వీకరించి మెడలో వేసుకుని మళ్ళీ తీసి దుర్వాసుడికి ఇచ్చింది. అమ్మ తన మెడలో వేసుకుని తీసి ఇచ్చినటువంటి మాలని శేషమాల అంటారు. ఒకసారి ధరించి తీసినటువంటి మాల శేషమాల, దానికి నిర్మాల్యము అని కూడా పేరు. అది దుర్వాసుడికి ఇచ్చి, నీకు ప్రీతిపాత్రులైన వాళ్ళకి ఈ దండ ఇయ్యి, ఇది ధరించిన వాళ్ళు సుఖంగా ఉంటారు. అమ్మ ధరించగా బయటకు వచ్చిన దండని దుర్వినియోగం చేసిన వాడు భ్రష్టుడవుతాడు అన్నది. వెంటనే దుర్వాసుడు ఆ దండ తీసుకుని ఎవరికి ఇద్దామని వస్తున్నట్ట. ఇంతలో దారిలో దక్షుడు కనబడ్డాడు. దక్షుడు ఈ మాల చూచి పొంగిపోయాడు. ఎందుకని, సహజంగా అది స్వర్గలోకంలో ఉన్న పారిజాత పుష్పాల మాల కనుక ఘుమఘుమలాడిపోతున్న వాసనతో ఉన్నది, సువాసనతో ఉన్నది, అందంగా ఉన్నది. మన భూలోకంలో ఉన్న పువ్వులైతే కాసేపటికి వాడిపోతాయి, కానీ అవి అమ్లాన పుష్పములు, ఎప్పటికీ వాడిపోవు. అవి వాడవు, పరిమళము చెడవు, చాలా అందంగా ఉంటాయి. అందుకే ఆయన సహజంగా వాడకుండా ఉన్న పూలమాలని చూసి సంతోషించాడు. పైగా అమ్మ ధరించి బయటికి తీయడంతో అమ్మవారి శరీర సుగంధం దానికి అంటుకున్నది. అమ్మవారి శరీరం నుంచి అమోఘమైన పరిమళం వస్తుంది. ఇంకా పరిమళాన్ని దేంతోటి పోల్చలేం. చందనము కంటే, పుష్పముల సువాసన కంటే, అనేక రకాల సుగంధ ద్రవ్యముల కంటే అమ్మ శరీరము ఎక్కువ సువాసనతో ఉంటుంది, సహజ సిద్ధమైన గంధంతో ఉంటుంది. అందుకేగా దూర్జటి కాళహస్తీశ్వర మహాత్మ్యంలో సింధుర రాజగమనాథం మెల్ల బంధంబు సహజ గంధంబు అన్నాడు. అమ్మవారి జుట్టే సువాసనతో ఉంటుందిట. అమ్మవారిలో ఒక భాగమైన పార్వతి జుట్టే అంత సువాసనతో ఉంటే ఇంకా సకల లోకేశ్వరి రాజరాజేశ్వరి శరీరం ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆ ఒంటికి ఈ పూలదండ తగలడం వల్ల ఈ పూలదండలోంచి ఇంకా ఎక్కువ సువాసన వచ్చింది. అందుకని ఈ సువాసన పీల్చి ఆ పూలు చూచి మురిసిపోయి, ఎక్కడిది మాల అనగా, నేనిప్పుడే మణిద్వీపానికి వెళ్ళాను, అమ్మ మెళ్ళో వేశాను, అమ్మ మెచ్చుకుని నాకు ఈ దండ ఇచ్చింది, ఈ దండ నీకు ఇష్టమైన వాడికి ఇమ్మని అమ్మ నాకు ఇచ్చిందనగానే, దుర్వాస నేను దక్షుణ్ణి, నేనంటే నీకు ఎంతో ఇష్టం, పైగా సతీదేవి నా కూతురు కూడా, కాబట్టి దయతో నాకు ఈ దండ ఇవ్వా అన్నాడు. సంతోషించి దుర్వాసుడు దండిచ్చాడు. ఈ దండని మెళ్ళో వేసుకుని ఇంటికి వచ్చాడు. వచ్చాక ఏం చేశాడు ఆ పూట వాడు దుర్బుద్ధి వల్ల, పరమ పవిత్రమైన దేవతలు ధరించిన మాల ఇంటికి వచ్చాక దాన్ని పూజామందిరంలో పెట్టుకోవాలి లేదా గోడకి తగిలించాలి, అంతేకాని తాము నిత్యం చేయనించే మంచం మీద వేసుకోకూడదు. వాడు ఆ మంచం మీద వేసుకున్నాడు. ఆ పాపంతో అమ్మవారికి వాడు విరోధైపోయాడు, శివుడికి విరోధయ్యాడు. చివరికి తలకాయిపోయి గొర్రె తలకాయ వచ్చింది. అప్పుడు ఆ శాపగ్రస్తుడై ఆ మాలను అపవిత్రం చేసి దక్షుడు ఇలా భ్రష్టుడయ్యాడు. కాబట్టి ఈ ఎప్పుడైనా మనం గుళ్ళో కడితే, గుళ్ళో ఏదైనా ఒక పువ్వు ఇస్తే భక్తితో నెత్తి మీద పెట్టుకోండి. విష్ణువాలయంలో, శివాలయంలో,
లేక అమ్మవారి ఆలయాలకు వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ ఏం చేయాలో చెబుతున్నా వినండి. విష్ణు ఆలయంలో ఏదైనా దండ ఇస్తే దాన్ని శిరస్సును పెట్టుకోండి, మెళ్ళలో వేసుకోండి, జాగ్రత్తగా ఇంటికి తెచ్చి పూజించండి. తులసి మాత్రం శిరస్సును పెట్టుకుంటే వాడు మూర్ఖుడవుతాడని దేవీ భాగవతం 9వ స్కంధం చెబుతోంది. అమ్మవారి గుళ్ళోకి వెళ్ళినప్పుడు పువ్వు తీసుకుని నెత్తి మీద పెట్టుకోండి, లేదా దండ మెడలో వేసుకోండి. దాన్ని జాగ్రత్తగా ఎవరూ తొక్కని చోట ఏ చెట్టులోనే వేసేయండి, తర్వాత వాడిపోతే ఎవరూ తొక్కని చోట పెట్టండి. ఒక్క శివాలయంలో మాత్రం మనం ధరించకూడదు. శివాలయంలో ఏదైనా పువ్వు ఇస్తే దానిని నందీశ్వరుడి మీద పెట్టాలి. ఎందుకంటే రుద్రమాల్యమును ధరించేంత శక్తి మనకి లేదు, ఆ శక్తి కేవలం నందీశ్వరుడికే ఉన్నది. అందుకే శివాలయంలో పత్రి కానీ పువ్వు కానీ ఇస్తే కళ్ళకద్దుకుని నంది మీద పెడతారు. ఇవన్నీ దేవీ భాగవతంలో శివపురాణంలో కూడా చెప్పారు. ఒకవేళ వాటిని ఇలాగ అపవిత్రం చేస్తే దానివల్ల వచ్చే ఫలితం ప్రమాదం. అవ్యాజ కరుణామూర్తి అయిన అమ్మని పూజించి తరించండి అని దేవీ భాగవతం చెబుతున్నది.